లోకేష్ 100 రోజుల పాదయాత్రకు సంఘీభావంగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పాదయాత్ర చేశారు. దామరమడుగు నుండి ముంబై జాతీయ రహదారి మీదుగా సాగిన ఈ పాదయాత్రకు అడుగడుగున ఆర్ఆర్ నగర్, కాగులపాడు, పెనుబల్లి, నాగమాంబాపురం గ్రామాల వద్ద ప్రజలు హారతులతో బ్రహ్మరథం పట్టారు. రాబోయేది చంద్రబాబు ప్రభుత్వమేనని ప్రజలు దినేష్ రెడ్డికి తెలిపారు. అందులో భాగంగానే వైసీపీకి కంచుకోటగా ఉన్న రేబాల గ్రామంలో పెద్ద ఎత్తున అక్కడికి ప్రజలు చేరుకుని ఘనస్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. కోవూరు ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఎన్నుకోబోతున్నామని జూనియర్ పోలంరెడ్డికి భరోసా ఇచ్చారు. అలా సాగిన దినేష్ రెడ్డి సంఘీభావ పాదయాత్ర బుచ్చినగర పంచాయతీలో మరికొంతమంది కార్యకర్తలు స్వాగతం పలికారు. బుచ్చిలోని గాంధీబొమ్మ వద్ద ముగింపు పలికారు. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.